గోకుల్ ఆర్గానిక్స్లో మీరు బ్యాంబూ టూత్ బ్రష్ ఉంది, అది మీరు అందరు చూసిండొచ్చు. అలాగే ఇక్కడ ఇక్కడ రండి, పెన్ పెన్ ఉంది కదా. ఈ పేపర్ కవర్తో చేసిన పెన్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే కింద విత్తనాలు ఉంటాయి, వివిధ రకాల విత్తనాలు ఉంటాయి. ఇది ఫెనల్ సోంపు. ఈ రకంగా ఒకసారి పెన్ను వాడిన తర్వాత ఈ విత్తనాలని మనం నాటడం కూడా చేయొచ్చని వినూత్నంగా ఆలోచించి ఇలా తయారు చేశారు. నాకు నచ్చిన ఇంకొక వస్తువు, అఫ్కోర్స్ నేను వాడనిది కానీ అబ్బాయిలు వాడుతూ ఉంటారు, ఇది షేవింగ్ రేజర్ బ్లేడ్. మార్చుకోవచ్చు, దీన్ని బ్యాంబూతో తయారు చేశారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలాంటి వస్తువుల్ని మనం ప్రోత్సహిస్తూ ఉంటే ప్లాస్టిక్ రహితమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి దగ్గరలో ఉంటాం మనం. సో తప్పకుండా వాడాలని కోరుతున్నాను. అలాగే నవీన్ గారు మనకి ఇప్పుడు వారి ఇతర ప్రోడక్ట్స్ గురించి తెలియజేస్తారు, రెడ్ శాండిల్ గురించి, దాంట్లో ఏవే వస్తువులు తయారు చేస్తున్నారు రెడ్ శాండిల్తో, అవన్నీ వాటి విశిష్టత ఏంటి అవన్నీ తెలియజేస్తారు నవీన్ గారు. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె పైన చిరునవ్వులం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీగద్దే నవీన్ కుమార్. గోకులం ఆర్గానిక్స్ ఎల్ఎల్పి మా కంపెనీ. ఇది చిన్న చిన్న బుడిబుడి నడకలతో ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం స్టార్ట్ అయిందండి మా కంపెనీ. మా కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా చెప్తాను మీకు నేను. గోకులం ఆర్గానిక్స్, దీని పుట్టుకలో ఒక చిన్న గమ్మత్తు ఉందండి. ఆ పేరు తీసుకోవడానికి కూడా ఒక చిన్న పర్పస్ ఉంది. సో ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలంలో అందరూ ఆర్గానిక్ లైఫ్ లీడ్ చేస్తుంటారు అప్పుడు, సో ఇప్పుడు వచ్చేసరికి మనం పొల్యూషన్ తోటి, పెస్టిసైడ్ ఫుడ్తో, అలాగే ప్లాస్టిక్తో కంటామినేట్ అయిన జీవితాన్ని మనం గడుపుతూ మన జీవితకాలాన్ని చాలా 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 వరకు మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. మన వైపు నుంచి మనం ఏమైనా ఒక చిన్న ప్రయత్నం చేస్తామనుకున్నప్పుడు వచ్చిన ఆలోచన గోకులం ఆర్గానిక్స్ అండి. దీంట్లో మెయిన్గా చూస్తే మా పార్ట్ ఏంటంటే అండి, మాది ఎర్రచందనం ప్రోడక్ట్స్, రెడ్ శాండిల్ ప్రోడక్ట్స్ మావి. రెడ్ శాండిల్లో ఇప్పటివరకు ఎవరూ చేయని వినూత్న ప్రోడక్ట్స్ని మేము మార్కెట్లో ఇవ్వబోతున్నాం, ఇస్తున్నాం. దాని రిజల్ట్ కూడా ఆల్రెడీ చూస్తున్నాం. మీకు ఎవరి టెస్టిమోనియల్ కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీ. ఇందులో మా ప్రోడక్ట్స్ వచ్చేసరికి మెయిన్గా రెడ్ శాండిల్ సోప్ అండి. ఇది ఎర్రచందనం సోపు. ఇది ప్యూర్ పారాబీన్ ఫ్రీ సోప్ అండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. 100కి 100% ఎర్రచందనం ఆయిల్ నుంచి ఎగ్జాక్ట్స్నే ఇందులో వాడతాం మనము. దీంట్లో వాడే ఫ్లేవర్స్ కూడా, ఫ్రాగ్రెన్స్ కూడా వైట్ శాండల్ శ్రీగంధంది వాడుతున్నాం మనం. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. మీకు ఎటువంటి మచ్చలు ఉన్నా సరే, బ్లాక్ స్పాట్స్ ఉన్నా సరే, మొటిమలు ఉన్నా సరే 100% ఒక చిన్న సోప్ మీకు రిమూవ్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఏదైతే స్మెల్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఒక చిన్న సోపు మీకు అనేక రకాల సమస్యలకి సొల్యూషన్ ఇస్తుంది. నేను చెప్పిన ఏది చేయకపోయినా నా నెంబర్ ఇస్తాను మీకు, నా విజిటింగ్ కార్డ్ ఇస్తాను. మీకు రిజల్ట్ రాలేదంటే మీ డబ్బులు మీరు హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పటికి నేను 3 నెలల్లో దాదాపు 1500 సోప్స్ నా సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఏ ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేదండి నాకు. మీరు దీన్ని వాడవచ్చు హ్యాపీగా, మీ అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఎర్రచందనానికి ఉన్న ఇంకొక మెయిన్ గుణం ఏంటంటే ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అంటాం. అంటే వయసుని తగ్గించే ప్రోడక్ట్, ఒక దగ్గర ఆపేసే ప్రోడక్ట్ ఎర్రచందనంలో ఉంది. సో అది మనకు ఒక అడ్వాంటేజ్. దీంతోపాటుగా ఎర్రచందనంలో చూస్తే మనం రకరకాల టీలు కాఫీలు తాగుతున్నాము. ఇది ఎర్రచందనం టీ పౌడర్ అండి. 24 రకాల హెర్బల్స్, శతావరి, అశ్వగంధ మొదలైన 24 రకాల హెర్బల్స్తో దీన్ని మనం తయారు చేస్తున్నాము. ఈ టీ పౌడర్ వచ్చేసరికి ఒక 1/2 స్పూన్ మనకి 10 గ్లాసులు టీ వస్తుందండి. జస్ట్ బెల్లం యాడ్ చేసుకుని తాగడమే. మనం తాగే టీలో కాఫీలో మన కెఫిన్ ఇవన్నీ పదార్థాలు ఉన్నాయి, అవన్నీ హెల్త్కు మంచిది కాదు అని చెప్తారు. బట్ ఎర్రచందనం టీ అనేది మనకి లివర్ని
కాపాడగలుగుతుంది, బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది, యాంగ్జైటీని తొలగిస్తుంది. సో అన్ని రకాలుగా ఇది మనకి బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎర్రచందనం అనేది మనకి బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్. సో అలాగే ఎర్రచందనం ఫేస్ పౌడర్ అండి, ఫేస్ ప్యాక్ ఉంది. అలాగే ఎర్రచందనం జపమాల, ఇది మనకి ఆన్లైన్ స్టోర్స్లో కానీ మనకి గవర్నమెంట్ లేబాక్ష స్టోర్లో చూస్తే మనకు 6,000 రూపాయల పైన ఉంటుంది. ఇది మనమే తయారు చేస్తున్నాం కాబట్టి కంఫర్టబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతాము. ఎర్రచందనం అనేది మెయిన్ ఉద్దేశం ఏంటి, దాని ఉపయోగం ఏంటి చూస్తే అండి, ఇది మనకి ప్రశాంతతను ఇస్తుంది. ఎక్కడైతే మనం కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో కాస్మిక్ ఎనర్జీని ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఎర్రచందనం స్పెషాలిటీ అది. దీంతో పాటుగా ఎర్రచందనం ప్రోడక్ట్స్తో పాటుగా మేము నెక్స్ట్ ఇంకా తీసుకున్నది నేచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. అందులో అన్ని రకాల బియ్యాలు అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు. సో ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. దాంతోపాటు మట్టి అండ్ కలప పాత్రలు, మట్టి పాత్రలు ఎక్కడైతే మనం మట్కా చాయ్ టీ పాత్రలు ఏవైతే ఉన్నాయో టీ తాగుతున్నామో, మట్టి మామూలుగా ప్లాస్టిక్ కప్లో టీ తాగుతున్నామండి. చాలా వరకు ఈ మధ్య మనం టీవీలో పేపర్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ దాన్ని తగ్గించాలి అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాలు ప్లాస్టిక్ కప్లో టీ తాగితే మనకి క్యాన్సర్ అనేది గ్యారంటీ, పోవడం గ్యారంటీ అనేది చాలామంది చెప్తున్నారు. సో ప్లాస్టిక్కి మనం ఆల్టర్నేట్గా చూస్తుంటే మట్టి పాత్రలు, మట్టి కప్స్ వచ్చినాయి, మట్టి కప్స్ వాడచ్చు. ఆ టీ మట్టి కప్పులు, టీ కప్పులు మొదలుకొని మట్టి కుక్కర్ల వరకు, ప్రెషర్ కుక్కర్ల వరకు, కడాయిల వరకు ఇంట్లో ఉపయోగించే ప్రతి మట్టి పాత్రని మనం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. దాంతోపాటు కలప పాత్రలు. సో కలప పాత్రలు వచ్చేసరికి చిన్న చిన్నగా చూసినా సరే, మనం ఇప్పుడు మేడం చూపించారు మా ప్రోడక్ట్స్, పెన్ను ఉందండి, ఇది సీడ్ బాల్ పెన్ను. మనం యాక్చువల్గా ఇంట్లో ఒక 10 రోజులకు ఒక పెన్ను పడేస్తూ ఉంటారు మన పిల్లలు. ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడ పోతుంది, ఏమవుతుందో కూడా తెలియదు, మనం దాని గురించి ఆలోచించము. కానీ అది 8 మిలియన్ టన్నులు అవుతుంది, ప్రకృతి ఏమవుతుంది అని ఒకసారి ఆలోచనలో వచ్చిన పెన్ అండి ఇది. ఇది సీడ్ బాల్ పెన్ అంటాం మనం. పేపర్తో తయారవుతుంది, ఒక రీఫిల్ మాత్రమే ప్లాస్టిక్. ఇది వాడి పడేసిన తర్వాత దీంట్లో గింజలు ఉంటాయి, ఆ గింజలు మొలకెత్తి మళ్ళీ మనకి విత్తనాలు మొలకెత్తి మనకి చిన్నగా ఏదో కూరగాయలను ఇస్తుంది. సో అలా ప్రకృతికి సంబంధించిన హెల్ప్ చేసే ఒక పెన్ ఉంది మన దగ్గర. దాంతోపాటు రెడీమేడ్ షేవర్ అండి, దీన్ని కూడా బాంబూతో తయారు చేయడం జరిగింది. దాంతోపాటు బ్రష్ అండి, మామూలుగా మనం బ్రష్ 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి బ్రష్ వాడుతూ ఉంటాము, అది కూడా ప్లాస్టికే. సో ఇది వచ్చేసరికి ప్యూర్ బాంబూతో తయారు చేసిన బ్రష్. అలాగా మరి కొందరు డౌట్ రైజ్ చేస్తారు, మరి ఇదంతా ప్లాస్టికే కదా అని. వాస్తవంగా ఇది కూడా ప్లాస్టిక్ కాదండి, ఆముదం ఆయిల్తో తీసిన తర్వాత వచ్చిన దాని వేస్టేజ్ నుంచి తయారు చేసిన పుల్లలు ఇవన్నీ. సో ఇందులో ఎక్కడా మనకి ప్లాస్టిక్ అనేది దీంట్లో తగలదు. సో ఇలా మనం రకరకాల ప్రోడక్ట్స్ని మేము మార్కెట్లో తీసుకొస్తున్నాము. త్వరలో, అతి త్వరలో దీపావళి వరకు మా వెబ్సైటు, మొబైల్ యాప్ లాంచ్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మా ఆఫీస్ వచ్చి వనస్థలిపురంలో ఉందండి. నెక్స్ట్ మేము మా ఆఫీస్ని, మా ఒక స్టోర్ని మేడిపల్లిలో లాంచ్ చేయబోతున్నాము. తర్వాత ఒక 6-7 ఫ్రాంచైజీలు కూడా జిల్లా వ్యాప్తంగా తెలంగాణలో రెడీగా ఉన్నాయి, వాటిని కూడా చేయబోతున్నాము. ప్రజెంట్ ఇక్కడ మా స్టాల్ వచ్చి 5వ నెంబర్ స్టాల్ అండి. చాలామంది అందరూ ఆ గేట్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. కొంచెం లెఫ్ట్ కూడా రండి, అక్కడ దవాచాయ్ ఫ్రీగా ఉంది, దాని పక్కనే మా స్టాల్ కూడా ఉంది. ఒక్కసారి మొత్తం స్టాల్ అంతా తిరగండి, మీరు ఎక్కడ ఏదైనా కొనండి కానీ ఒకసారి తిరిగి అన్నీ చూడండి. అందరి దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో థ్యాంక్ యూ అండి. ప్లాస్టిక్ని మనం, ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేద్దాం సాధ్యమైనంత వరకు. పెస్టిసైడ్స్ లేని ఫుడ్ను తిందాం. చాలామంది ఒక కంప్లైంట్ చేస్తుంటారు, ఆర్గానిక్ నేచురల్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితం కంటే ఏది కాస్ట్ కాదు. తక్కువ రేట్లో వచ్చేది ఏదైనా మనకి ఇబ్బందికరమే, కొంచెం కాస్ట్ మంచి ఉన్నదే మన హెల్త్ను కాపాడేది అవుతుంది. సో ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ అలాంటివే, మన హెల్త్కి మంచి చేసేవి ఉన్నాయి కాబట్టి హెల్త్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వకండి, మంచి ప్రోడక్ట్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీగద్దే నవీన్ కుమార్, గోకులం ఆర్గానిక్స్. 9059597787 నా మొబైల్ నెంబర్, మళ్ళొకసారి 9059597787. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గోకులం ఆర్గానిక్స్ తీసుకొచ్చిన ఈ మంచి వస్తువులు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుతూ అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాంటి మంచి వస్తువులు ఇంకా తీసుకొస్తూ ఉండండి. నాకు తెలిసి మెల్లిమెల్లిగా ఆదరణ పెరుగుతూ ఉంటుంది. ఎలా ఎలా అందరికీ తెలుస్తుందో. కొరియర్ చేస్తారా మీరు? వస్తుంది,
ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తానన్నారు, చాలా సంతోషం, ధన్యవాదాలు.